హైండి, అందరూ ఎలా ఉన్నారు? T20లో చాలా ప్రాబ్లమ్స్తో అందరం చాలా సఫర్ అయ్యాము. 2021 అందరికీ బాగుండాలని, మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు మా హోమ్ టూర్ చేయమని, బట్ నేను కొంచెం బిజీగా ఉన్నాను రెండు సీరియల్స్ చేస్తూ, కాబట్టి నా హోమ్ టూర్ చేయడానికి నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, బట్ వన్ డే ఖచ్చితంగా చేస్తాను. ఈలోగా మీకు నేను ఈ కస్తూరి ఇంటి గురించి చెప్తాను. కస్తూరి హోమ్ టూర్ చేస్తున్నాము మేము. కస్తూరి ఇల్లు, మా ఇల్లు మేము ఎక్కడ షూట్ చేస్తాము, ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ నేను మీకు ఈరోజు పరిచయం చేస్తాను. రండి. ఇది ఒక బెడ్రూమ్. మోస్ట్లీ మేమందరం ఇందులోనే రెడీ అవుతాము. ఓహో, ఇక్కడ మా లేడీ వీళ్ళని ఉన్నారు. ఇది కస్తూరి సీరియల్లో నా బెడ్రూమ్ అన్నమాట. నా సీన్స్ మోస్ట్లీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చూసారా, ఎవరైనా ఆర్టిస్ట్ ఇంత రిలాక్స్డ్గా నిద్రపోతారా? బాగా బుక్ అయిపోయారు. రత్నమ్మ, అజయ్, సో వీళ్ళే మాకు చక్కగా అన్ని కూరలు ఇక్కడే తయారు చేస్తారు. మనం అంతా సరదాగా షూటింగ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదేనండి మా కస్తూరి హౌస్. మోస్ట్లీ అంటే అందరి కాంబినేషన్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్ అన్ని మోస్ట్లీ హాల్లోనే షూట్ చేస్తాము. రండి. ఇది మా కిచెన్. ఈ కిచెన్లో నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వంట చేయలేదు. ఫస్ట్ నాకు మాయ, తర్వాత కస్తూరి సీరియల్, మౌనరాగం ప్రొడ్యూసర్ ప్లస్ ఈ సీరియల్ డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ ఇద్దరు ఉన్నామండి, నారాయణ స్వామి గారు అమ్మాయి నాన్న కూడా, షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్. కాబట్టి మేమిద్దరం ఫస్ట్ టైం కలిసి పనిచేస్తాం కస్తూరి సీరియల్లో. నాకు చాలా నాకు చాలా స్పెషల్ అది. తిను శబానా, నా కూతురు. ఫస్ట్ మీకు ఇల్లంతా చూపించిన తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెచ్చి వాళ్ళతో చిట్చాట్ చేద్దాం. ఫస్ట్ ఇల్లు చూపిస్తానండి. ఇది ఒక బెడ్రూమ్. మోస్ట్లీ మేమందరం ఇందులోనే రెడీ అవుతాము. ఓహో, ఇక్కడ మా లేడీ వీళ్ళని ఉన్నారు. హాయ్, మా యూట్యూబ్ ఛానల్ కోసం మీనా అండ్ పంకిన్స్. Okay. Yeah, you are the one of the pumpkin. Oh my god. Thank you, nice to know. I am one of the pumpkin. Yes. So just urke illa anta chupinchesi tarvata vachi meeto mee gurinchi serial gurinchi anni adugutanu. Acha, okay. Okay. Yeah, yeah, sure. So mostly mem andram ladies anta ee room lone ready avutamu, ikkade bone chestamu. So next room ikkade relax avutamu. Idi kasturi serial lo naa bedroom anamata. నా సీన్స్ మోస్ట్లీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో నాకు సీతారాములు అంటే చాలా ఇష్టం, కాబట్టి నా బెడ్ దగ్గరే సీతారాములు ఫోటో కూడా పెట్టుకున్నాను. సో ఇది నా బెడ్రూమ్ అన్నమాట. ఈ హౌస్ చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. అంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా కానీ గోల్ గోల్గా లేకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్లో రిలాక్స్ అయ్యేలా ఉంటుంది. వాళ్ళకి వెళ్దాం. ఇది సీరియల్లో మా ఫ్యామిలీ ఫోటో. సో ఇది కాన్సెప్ట్ వైజ్ అన్నమాట. సో ఫాదర్కి వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉంటారు, నేను వీళ్ళు ముగ్గురికి దూరంగా ఉంటాను. ఇది ఒక రూము. ఇక్కడి నుంచి ఇది మా స్పేషియస్ బాల్కనీ. ఒక ఇంపార్టెంట్ పర్సన్ రూమ్ చూపిస్తాను. ఇది ఒక రూమ్, బట్ మోస్ట్లీ ఇందులో అంతా సెట్ ప్రాపర్టీస్ అన్ని పెట్టుకుంటారు వాళ్ళు. ఇది ఒక స్పెషల్ రూమ్ అన్నమాట. లైబ్రరీ లాంటిదే కానీ లైబ్రరీ కాదు, జస్ట్ వాల్ పేపర్. ఇది చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో, కానీ ఇవన్నీ మేము చదివేసి లోపల పెట్టేసాము, అందుకే చాలా స్ట్రాంగ్గా లోపల ఉండిపోయాయి బయటికి రావాలి. ఎవరైనా ఆర్టిస్ట్ ఇంత రిలాక్స్డ్గా నిద్రపోతారా? బాగా బుక్ అయిపోయారు. ఇది ఇది స్పెషల్ రూమ్ ఏంటంటే మధు ప్రకాష్ గారి రూమ్, హైలైట్ రూము. ఆయన బిజినెస్లో ఆ బాటిల్స్ చూసారా, అన్నీ ఇక్కడ చేసుకుంటారన్నమాట. సో ఈయన వాసుదేవ్ గారు, ఇందులో మధు ప్రకాష్ మీకు ఆల్రెడీ తెలుసు. రియల్లీ సారీ పాప, మంచి నిద్రలో ఉన్నట్టున్నారు.
ఓకే సో మీనా అండ్ పంకిన్స్ యూట్యూబ్ ఛానల్ కి ఈ రోజు కస్తూరి హోమ్ టూర్ చేస్తున్నాను. ఓకే కానీ నటంగా దొరికిపోయాను. ఓకే సరే మళ్ళీ మీతో వచ్చి నేను మళ్ళీ చిట్చాట్ చేస్తాను. సో ఒకసారి ఇలాంటి ఈసారి దయచేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. ఈసారి లెటర్ రాసి ఫోన్ చేసి వస్తాను. రండి ఐశ్వర్య అర్జున్తో మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు అప్పటి నుంచి బైక్ మీద వెళ్తూనే ఉన్నారు. హాయ్ ఐషు. వాళ్ళు యా నిన్న మా మేనేజర్ విశ్వేశ్వరరావు గారు అన్ని కైండ్ గా చాలా బాగా డైరెక్ట్ క్లోజ్ వన్ మోర్ బాలు నేను బాగా విసిగించే డైరెక్టర్ బాలు క్లోజ్ చేశారా యాక్షన్ స్లోగా హ్యాండ్ హ్యాండ్ ది అరే తప్పుకోబ్బాయి కొద్దిగా అది కష్టపడి ఆ షార్ట్ తీస్తున్నారు వాళ్ళు చూపించండి కట్ పర్ఫెక్ట్ రా జూమ్ ఎల్లు చూసారా ఒక్క చిన్న షార్ట్ కోసం ఎంత కష్టపడుతున్నారు ఆ ఎల్లరా రెడీ కెమెరా అది చేయి అక్కడ చేయి పరం చూపించడం కోసం చూపించండి అది వాళ్ళకి ఒళ్ళో సార్ చూడు అద్దం అలా చూస్తున్నావు కట్ ఈ కళ్ళు ఎవరివి ఆప్షన్ ఏ కస్తూరి ఆప్షన్ బి మౌన రాగం ఆప్షన్ సి వదినమ్మ ఓకే రండి ఆప్షన్ డి జీతం సీరియల్ పెట్టాలి ఓకే తిను అర్జున్ ఇందులో పరం ఇందులో పరం 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 ఇందులో కాదు ఇందులో పరమే మాకు అర్జున్ డిలీట్ చే క్లిప్ అర్జున్ గా yes పరందామయ్య పేరు పెట్టుకున్న పరందామయ్య గారు ఆ కస్తూరిలో పరందామయ్య గారు బట్ పాపం అతని పేరు అర్జున్ అర్జున్ అని పేరు నాగార్జున నాగార్జున అర్జున బట్ మేము అర్జున్ అని పిలుస్తాం నాకు అదే గుర్తుంది సో తన గురించి అసలు నేను చెప్పనే అక్కర్లేదు ఆల్వేస్ స్మైలీ ఐషు సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మనం చక్కగా వీళ్ళతో కబుర్లు ఆడుకున్నాము సో వీళ్ళందరూ షార్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని షార్ట్ చేసుకుని చాలా ఇస్కిస్తున్నారు ఎండలో నిలబెట్టి మరేసి సో ఏం చేయమంటారు మీరే చెప్పండి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలా మీతో మాట్లాడాలా లేదండి ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను ఇప్పటిదాకా మైక్ లేదు సరే వీళ్ళకి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇద్దాము తర్వాత మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం ఇప్పుడు మీకు అందరికన్నా చాలా ఇంపార్టెంట్ మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు హెల్దీగా ఉండడానికి మాకు అన్నీ సప్లై చేస్తున్న మా ప్రొడక్షన్ వాళ్ళని పరిచయం చేస్తాను రండి మార్నింగ్ 7:30 ఇంట్లో బయలుదేరామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి 10, 11 ఎంతకన్నా ఎక్కువ అవ్వచ్చు సో మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మధ్య మధ్యలో కాఫీ టీలు అన్నీ సప్లై చేస్తూ ఉండేది మా ప్రొడక్షన్ వాళ్ళు సో అందరికీ రెస్ట్ ఉంటుంది కానీ పాపం వాళ్ళకి మాత్రం ఉండదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అవన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేయాలి అవన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అలా కంటిన్యూస్గా పాపం వర్క్ చేస్తూనే ఉంటారు సో మాకు మంచిగా వండి పెట్టేది వీళ్ళే అన్నమాట ఆవిడ పేరు లక్ష్మ రత్నమ్మ అజయ్ సో వీళ్ళే మాకు చక్కగా అన్ని కూరలు ఇక్కడే తయారు చేస్తారు బిఫోర్ లాక్డౌన్ వీళ్ళు కూడా రెస్టారెంట్ అదే హోటల్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పాపం తర్వాత లాక్డౌన్ తర్వాత ఇక్కడే వండుతున్నారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గరలో లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ వీళ్ళే చేస్తూ ఉంటారు సో చక్కగా అన్నీ హైజీన్తో చేస్తారు హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ అమ్మా వీళ్ళు ఇంత కష్టపడితే మేము హ్యాపీగా తిని షూటింగ్స్ చేస్తూ ఉంటాము సో చూసారా మా కస్తూరి హౌస్ ఎంత బాగుందో చాలా స్పేషియస్గా నా షార్ట్ కూడా రెడీ అయిపోయింది రండి హౌస్ చూపిస్తున్నారా yes ఇప్పుడు టైటిల్ యూట్యూబ్లో మీనా అండ్ పంకిన్ సో వీళ్ళిద్దరూ మా హెయిర్ డ్రెస్సర్లు
పొద్దున్నే చాలా హడావుడి ఉంటుంది వీళ్ళకి, ఒక వన్ అవర్ దబిడి దిబిడే అందరు ఆర్టిస్ట్ని రెడీ చేయాలి కాబట్టి చాలా హడావుడిగా రెడీ చేసేస్తారు. చా థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. ఇతను మా అసిస్టెంట్ డైరెక్టరు, హడావుడి చేస్తూ ఉంటాడు షార్ట్ రెడీ అవ్వడానికి ఇంకా అరగంట ముందే రెడీ 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 అని చెప్పేసి, ఇప్పుడు కూడా అలాగే పిలుస్తున్నాడు. నేను షార్ట్కి వెళ్ళేసి వస్తాను. ఇంకా ఆర్టిస్టులు షార్ట్లో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేలోపు ఫస్ట్ వీళ్ళతో మాట్లాడేద్దాము. వీళ్ళు కస్తూరి సీరియల్లో వర్క్ చేయడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్, అలాగే ఈ టీము, ఇక్కడ ఆర్టిస్టుల గురించి వాళ్ళ మాటల్లో విందాం. వాసు గారు ఫస్ట్ మీరు చెప్పండి. చూసారు కదా, ఇదే మా సంసారం. కస్తూరి సిగ్గు ఎక్కువ మాట్లాడు, అది ఒక్కటే లేదు. సో కస్తూరి నియర్లీ అబౌట్ 70 ఎపిసోడ్స్ కదా. సో మా ఇల్లు ఇదే ఇల్లు. సో ఇంకొక ఇల్లు కూడా ఉంది, మూడు ఇల్లులు ఉన్నాయి నాకు ఇల్లుతో కలిపి. సో మేమేంటంటే సెట్స్లో విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఈరోజు ఏమి ఎక్కువ, ఈ 2020 లాస్ట్ డే కదా, సో ఈరోజు మార్నింగ్ నుంచి షూటింగ్లో బాగా బిజీ ఉన్నాము. సో మాకు ఇప్పుడే టైం దొరికింది, సో ఆ టైంని ఇలా ఏం చేస్తున్నాం. 2020లో కొంచెం ఏదన్నా మంచి జరిగింది అంటే కస్తూరి సీరియల్ కమిట్ అవ్వడము. అవును, యా 2020లో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కస్తూరి సీరియల్ కమిట్ అవ్వడము. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం, మధు ప్రకాష్. అందులో ఎందుకు నచ్చిందని అడగండి. మామూలు లైఫ్లో అనుకోండి ఒకటే పెళ్ళి, ఇందులో రెండు పెళ్ళిళ్ళో నచ్చిన అమ్మాయి నల్లా లవ్ చేస్తూ ఉంటాడు. అయ్యో రామ, అంత కూడా ఉంది నా క్యారెక్టర్. తనకి ఇద్దరు పిన్నీలు, ఒక పిన్ని ఇక్కడ ఉంది, ఇంకో పిన్ని లోపల షూటింగ్ చేస్తుంది. ఇంకొకటి ఇంకా అఫీషియల్ కాలేదు అన్న అఫీషియల్ పిన్ని. ఆ పిన్ని చాలా టెర్రర్ నాకొద్దు, నాకొద్దు ఒక్క పిండి చాలు. అయ్యో నేను నానా అని గట్టిగా అన్నిస్తున్నాను ఏంటి పిండి, అందరికి తెలిసిపోయింది, ఎప్పుడో తెలిసిపోయింది. సో మనం ఏమన్నాము, అది కాదు, మనం ఏమన్నాము కెమెరా ముందు నానా అని వచ్చి అన్నాం కదా, ఇక్కడ కూడా మనం కెమెరా ముందే ఉన్నాం కదా, సో అందుకని నానా అని వచ్చు. లేదు నేను నానా అనను, మీకు తెలియకూడదు. సో ఆర్టిస్టులు అందరితో ఎలా ఉంటుంది? ఆర్టిస్టులు అందరితో బాగా ఉంటుంది. కాకపోతే మనకి ఎక్కువ టైం ఎక్కడ దొరుకుతుంది మనకు స్పెండ్ చేయడానికి? కానీ ఉన్న కొంచెం సేపు లంచ్ చేసేటప్పుడు అందరం ఒక దగ్గర కూర్చొని లంచ్ చేస్తాము. ఏదన్నా ఇలా టైం దొరికినప్పుడు మాత్రము అన్ని విషయాలు, ఏది పాత ఎప్పుడెప్పుడో జరిగిన సీరియల్స్ గురించి, అన్నిటి గురించి, అవన్నీ గురించి మాట్లాడుతూ సాడీలు ఎక్కువ చెప్పుకుంటుంటాం. నేను ఉండదు దాంట్లో, చెప్పుకుంటాము అన్నారు. నేను ఉండదు దాంట్లో, నాది రూమ్ సపరేట్ గా ఉంటుంది. పైన మీరు చూసుంటారు మధు ప్రకాష్ రూమ్ అని చెప్పి, అది ఉంటుంది సపరేట్ గా ఉంటుంది. పైన కింద కింద ఒక రూమ్ ఉంటుంది కదా, అందరు అమ్మాయిలు అందరూ అక్కడనే ఉంటారు. మీకు తెలుసు కదా, అందరు ఒక దగ్గర ఉంటే ఏం జరుగుతుందో, అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది, నాలుగు కొప్పులు ఒక దగ్గర చేరితే రకరకాల మాటలు, గాసిప్స్. తర్వాత నేను షార్ట్కి వచ్చినప్పుడు అందరు చెప్తుంటారు, అందరు మాటలు వింటుంటా నేను, ఆ ఊ అని అందరికి ఊ అని కొడుతుంటా. నాగార్జున కమ్ కమ్ నాగార్జున కమ్ కమ్ చెప్తాడు. ఇప్పుడు నాగార్జున వస్తాడు కదా, వీళ్ళ గురించి నాగార్జునే చెప్తాడు. కాకపోతే తన కన్నడలో మాట్లాడతాడు, మీరు అర్థం చేసుకోండి, ట్రాన్స్లేట్ చేస్తాడు. కొంచెం సీరియస్గా మాట్లాడతాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను కస్తూరి అండ్ మీరు నా ఫ్యామిలీ. సో నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని అనుకున్నా, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సజెషన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మా మీనాక ఉంది కదా, నాకు డార్లింగ్. అండ్ షబీనా, నాగార్జున అండ్ మా నాన్న అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ హ్యాపీ, నాకు ఈ టీమ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ డైరెక్షన్ టీమ్ వారు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగా మాట్లాడాను కదా, ప్రిపేర్ అయ్యింది. క్యాజువల్ చిట్ చాట్ అనుకున్నాం, అసలు క్యాజువల్ గా లేదు, మొత్తం ప్రిపేర్ అయ్యి చెప్పినట్టున్నది. అసలు నాగార్జున తెలుగులో మాట్లాడాలి, అందరికి నమస్కారం. కొంచెం కొంచెం మాట్లాడతాను, ట్రై చేస్తాను.
ఫస్ట్ ఇక్కడ తెలుగులో చేస్తున్నారు కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది తెలుగులో, ఎలా ఉంది ఇక్కడ టీమ్ తో వర్క్ చేయడం, ఎలా ఉంది అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏంటి? అక్కడ ఇక్కడ వేరియేషన్ లేదు, సేమ్ ప్రాసెసే. ఇక్కడ ఫస్ట్ డే యాక్ట్ ఎలా ఉంటుందో, హౌస్ ద అట్మాస్ఫియర్, ఐ డోంట్ నో. ఫస్ట్ లాంగ్వేజ్ వాజ్ ద మెయిన్ బ్యారియర్ అండ్ ద వర్క్స్ వర్కింగ్ స్పీడ్ ఆఫ్ సో స్పీడ్, లైక్ వెన్ వీ కంపేర్, లైక్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ డ్యూరింగ్ ద కరోనా వీ హ్యావ్ బీన్ లైక్ 5 months వీ హ్యావ్ బీన్ హోమ్. దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ తెలుగు. ఇట్ వాస్ లైక్ హౌ ఇట్ విల్ బీ ఆన్ ద సెట్స్, హౌ డు ద ఆర్టిస్ట్ టేక్ మీ, ఐ డోంట్ నో. I don't know a single word at that time. So I thank each one of you like for supporting me. First nanu thank you. ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా బాగుంది. చాలా బాగుంది అసలు రోజు ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఈయన సేమ్ మా నాన్నలాగానే ఉన్నారు, సేమ్ మా అమ్మలాగానే ఉంది అంటాను అనుకున్నారేమో, అస్సలు కాదు, అందరూ ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేమందరం. అండ్ ఇంట్లో ఇల్లు అనేది గుర్తు రాదు, ఇక్కడ ఉన్నంతసేపు ఎంతసేపు వర్క్ అండ్ షార్ట్ లేకుంటే కనుక రూమ్లో కూర్చొని ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న గాసిప్స్ లేకపోతే ఫుడ్ షేర్ చేసుకోవడం ఆపండి. ఇంకా సో ఇది అండి, ఇంకా ఆర్టిస్టులు షార్ట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చాక వాళ్ళు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత అందరం కలిసి ఒక గేమ్ ఆడుకుందాం. గేమ్ నేను రెడీ, నేను గేమ్ అంటే కబడ్డీ గేమ్ కాదు, క్రికెట్ క్రికెట్ టీమ్స్ అనుకోం కాబట్టి అలా కాకుండా ఏదైనా సింపుల్ గేమ్ ఆడేసుకుందాం. మళ్ళీ వెంటనే షార్ట్ లోకి వెళ్ళాలి కదా అలసిపోకుండా. అవును నేను చాలా బిజీ ఉంటాను కదా. అవును ఇప్పుడే ఈ హాట్ సీట్ లోకి సుజిత్ వచ్చాడు. కస్తూరి వెళ్ళిపోయింది, డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయింది. సో స్మార్ట్ బాయ్, సో వాట్ డు యు ఫీల్ తెలుగులో? How do you feel for the first time brother? You're acting in Telugu. Yeah. So how do you feel, experience? The experience is really good. This is my first time at Hyderabad shooting for a Telugu serial. My first Telugu debut. Experience is really good, and me acting with all these big artists and cinema artists and all. I think I'm learning a lot from here, and the experience is really good, and every artist over here are very supportive. That's what an artist can expect. Little bit of Telugu also you have to talk, because Telugu. Nagarjuna has put an effort to talk in Telugu. Yes sir. Yeah. కానీ నాగార్జున కన్నా సుజిత్ కి చాలా బెటర్ గా తెలుగు వచ్చు, మాట్లాడతారు కూడా. నేను తెలుగు మాట్లాడతాను, నేను బాగా మాట్లాడతాను, కానీ I can't talk so much fluent like them. No, it's okay. See, prompting kavala, prompting ఇస్తే నేను మాట్లాడతాను. No, normal okay. Conversation ani nen maatladtan, kani we can understand. Yeah. we can't speak Kannada, okay? So in that way you can't speak Telugu, kan whatever you speak kada chinna chinna ga, those words look cute actually. If I speak Kannada people say I look cute ani. ఇందాక వీణా గారు మిస్ అయ్యారు కదా, సో ఇప్పుడు అందరూ షార్ట్లోకి వెళ్ళారు, తను ఫ్రీ అయిపోయారు, తనతో మాట్లాడిద్దాం. యా, స్పెషల్ పర్సన్ కి స్పెషల్ ఇంటర్వ్యూ. ఆల్రెడీ మీనాక్షిలో తన గురించి మీకు బాగా తెలుసు కదా, బట్ ఇక్కడ అంత కాదు బికాస్ చూస్తే పాప అనిపించింది కదా, అందుకోసం నేను అంత టార్చర్ ఇవ్వను, హాయిగా ఫ్రెండ్లీగా ఉన్నా. అది స్టార్టింగ్ కదా, అందుకే ఇంకా ఉంది, అసలుది ముందు ఉంది. కరెక్ట్. ఓకే, ఎలా ఉంది కస్తూరిలో చేయడం, ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్లు, అట్మాస్ఫియర్? వెరీ హ్యాపీ. లైక్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, నేను కర్ణాటక నుంచి వస్తాను కదా, సో వేర్ ఎవర్ ఐ వర్క్ ఐ ఫీల్ లైక్ మై ఫ్యామిలీ ఓన్లీ. సో ఇక్కడ వస్తే స్టార్టింగ్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, బికాజ్ నాకు లాంగ్వేజ్ అసలు కరెక్ట్గా రాదు, అండ్ ఆల్ ఆర్ న్యూ ఆర్టిస్ట్ కదా. బట్ ఇలాగే ఫ్రెండ్లీగా ఉంటే, ఫ్రెండ్లీగా నాకు తినడానికి చూసారా, నేను జస్ట్ ఇలా చెప్పేశారు, బికాస్ ఐ మిస్ హోమ్ ఫుడ్ వెరీ మచ్. సో నాకు వచ్చినప్పుడు తీసుకొస్తారు, తింటే నాకు కూడా ఇస్తారు, సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఎస్, సో అంటే ఈ రోజు వండుకొని రావడానికి కుదరదు, ఎప్పుడన్నా ఒకసారి నాన్ వెజ్ సంథింగ్ అలాగా, వెజ్ అయినా కూడా తింటా, హోమ్ ఫుడ్ అంటే ఇష్టం. ఇంకా మీరు చెప్పాలి, హౌ డు యూ ఫీల్? నేను అయితే యాక్చువల్గా ఇందులో అందరితో, నేను వాసుతో తప్ప అందరితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది.
అంటే క్యారెక్టర్ నెగిటివ్ కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, కంప్లీట్ ఆపోజిట్గా ఉంటారు బయట. చాలా లొకేషన్లో ఎవరైనా కాస్త ఎక్కువ అల్లర్ చేస్తారు, కాస్త హడావుడిగా ఉంటూ నేను ఇది చెప్పొద్దు. అస్సలు కుదరదు నాకు, ఓన్లీ ఆన్ స్క్రీన్ మాత్రం కాసేపే, ఆ షార్ట్ లో ఉన్నంత సేపే, తర్వాత అస్సలు ఉండదు. చాలా పైకి కనిపించే అంత రూట్ కాదు, చాలా సెన్సిటివ్. నాకు నేనే దృష్టి తీసుకుంటా. నో, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ ఓన్లీ, ఇట్ జస్ట్ గివ్ అండ్ టేక్ కదా. యూ పీపుల్ గివ్ మీ లవ్, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ హియర్ అంతే. సో ఇది అండి. సో మేమందరం కలిసి ఇప్పుడు ఒక ఊరికే సరదాగా ఒక ఆట ఆడబోతున్నాము. సో ఏ మా మీనా అండ్ పంకిన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ మీనా అండ్ పంకిన్స్. ఇప్పుడు మన కస్తూరి టీంలో మనం మ్యూజికల్ చైర్ ఆడబోతున్నాము, చూద్దాం. లేదు అయినా వాళ్ళని లాక్ పెట్టుకొని ఇక్కడ నిల్చోబెట్టాం మనం. అందరూ చూసారు కదా మా కస్తూరి సీరియల్ విశేషాలు, మనం అంతా సరదాగా షూటింగ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం సబ్స్క్రైబ్ చేసుకోవాలి? థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీనా అండ్ పంకిన్స్.